నువ్వు అలా ఉన్నావా నీకేమన్నా అవిటితనం ఉందా అవయవ లోపం ఉందా ఎంత చేయొచ్చు నువ్వు దేవుని పని దేన్ని సమకూర్చుకుంటున్నావు లోక సంబంధమైన ఆర్జన కోసం రాత్రి బగళ్ళ కష్టపడి కొప్పేస్తున్నావు ఏదో దానికే టైం వెచ్చిస్తున్నావు చివరికి ఏం మిగులుతుంది నీకు ఏమి మిగలదు అదే దేవుని కొరకు కష్టపడుతున్న వానికి శాశ్వతమైనటువంటి మహిమ నిలుస్తుంది అక్కడ కాబట్టి అందరికీ ప్రేమతో చెప్తున్నాను సేవ కొరకు సిద్ధపడిన వాళ్ళకి ఇదే పిలుపు రెడీగా ఉండి ఏదైనా ఉంటే సరిదిద్దుకొని అందుబాటులోకి వచ్చేయండి అంతేకాదు మీకు అవకాశం ఉన్న స్థలాలకు వెళ్ళి ప్రకటించి ఆత్మలను ప్రభావితం చేయటానికి ఆయా ప్రాంతాలు గ్రామాలు పట్టణాలు పల్లెలు నీ స్వజనులు నీ ఇంటివారు నీ రక్త సంబంధికులు నీకు సమీపస్థులు లేకపోతే నిన్ను దేవుడు ప్రేరేపించి నీకు అవకాశం ఇచ్చిన వాళ్ళు ఎక్కడ ఛాన్స్ వచ్చిద్దో అక్కడ దేవుడిని అడిగి దేవుని సంకల్ప ప్రకారం బయలు వెళ్ళి నీకు తెలిసిన విషయాలు ముందు వాళ్ళకు పరిచయం చేసి దేవుని పని చేయటం మొదలుపెట్టు మళ్ళా మళ్ళీ రావటం అవకాశం అందుకని ఇప్పుడే చెబుతున్నాను నేను మొదలుపెట్టే ముందు కొంచెంలో నమ్మకంగా ఉన్నవానికి విస్తారంగా అన్నాడు కొంచెంలో నీకున్న దానిలోంచి నువ్వు దేవుని పనిచేసి జాగ్రత్తగా నడుచుకోవటం మొదలుపెట్టి ఆత్మల్ని గెలవటం మొదలు పెడితే ఆ తర్వాత తర్వాత ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఏసై నిన్న ఎక్కిస్తాడు నేను కూడా గమనిస్తా ఆ కృప నీకు ఇవ్వబడిందా లేదా అని అది నీ దగ్గర నాకు నీకు ఇవ్వబడింది అన్నది నేను గుర్తించినప్పుడు అందరి ఎదుట నిన్ను నిలిపి చేతులుంచి మరి ప్రతిష్ట చేసి నీ కొరకు ప్రార్థన చేసి మరి నిన్ను సాగ నమ్ముతా దేవుని సేవ కొరకు ఇది గుర్తించాలి అలా సిద్ధపడాలి కోట్లకు పడగలెత్తినటువంటి కోటీశ్వర్లు చచ్చిపోతే మొన్న చూశాను నేను మొన్న చూసా కరోనా టైంలో కొంతమంది తెచ్చిపోయారు కనీసం వాళ్ళ డెడ్ బాడీని పట్టుకోవడానికి కూడా బంధువులు రాలా వాళ్ళు నన్ను గొప్ప అనుకోవాలి వీళ్ళు నన్ను ఆస్తిపరుడు అనుకోవాలి వాళ్ళు నన్ను అంత అనుకోవాలి వీళ్ళు నేను ఎంత నన్ను ఎంత అనుకోవాలని అనుకుని వాడి మైండ్ అంత డబ్బు సంపాదన మీదే పెట్టాడు ఊహించలేదు సడన్గా కరోనా వచ్చింది అయిపోయాడు అయిపోతే కనీసం డెడ్ బాడీని చూడటానికి కూడా ఒకటి రాలా ఎందుకు వస్తారు భయం కాదు మనకు వచ్చిందేమో అని కనీసం కుటుంబీకులు కూడా రాలా ఓ సోదరా గాలి మేడలు కడుతున్నావు ఊహల ప్రపంచాల తేలిపోతున్నావు కానీ క్రీస్తు యేసునందు ఉన్న ఒకరికి ఆ పరిస్థితి లేదు తెలుసా అదే సమస్య ఒకవేళ ఒక దైవ సహోదరుడు ఒక దైవజనుడు ఉన్నాడు ఆయనకి అదే సమస్య వచ్చింది ఆయన గుర్తించలేదు దాంతోపాటు అంతకుముందు వేరే సమస్య కూడా ఉంది దానికి ఇది కూడా అయింది ఆయన దేవుని చెంతకు చేరాడు అయితే ఈ సంపన్నుడి స్థితిని చూశాను నేను ఒకడు కూడా లేదు మున్సిపల్ వర్కర్లు నిలువును మాస్కులు వేసుకొని తీసుకెళ్ళి భూస్థాపన చేశారు కానీ క్రీస్తు యేసునందున ఒకడు నిద్రిస్తే పరిశుద్ధులు ఎవ్వడు లెక్క చేయాల దాన్ని మాస్కులు పెట్టేసుకున్నారు చేతులకి గ్లౌజులు తొడుక్కున్నారు అలాగ పట్టేసి చక్కగా తీసుకెళ్లి పూల మీద తీసుకెళ్లి భూస్థాపన చేశారు భయంకర కరోనాలో ఏసై కొరకు కష్టపడ్డ వాడిని ఏసయ అన్యాయం చేయడు ఏసయ్య చిత్తం నెరవేర్చడానికి అంకితమై శ్రమపడ్డ స్త్రీనైనా పురుషునైనా ఏసయ్య అన్యాయం చేయడో ఇహ పర రెండు ప్రయోజనములు వనగూర్చే దేవుడై ఉన్నాడు గనుక మీరు ఇంకొక మెట్టి ఎక్కటానికి ట్రై చేయమని ఎంతసేపు మొత్తుకున్నా ఎంతమందికి అర్థమైందో ఏమో మరి ఎంతమందికి అర్థమైంది చేతులు ఎత్తితే సంతోషపడి సంబరం పడి పండుగ పండగ చేసుకుంటా ఏమర్థమైంది అదేలే ఇప్పుడు నువ్వు చెప్పింది అర్థమైందిలే అంటారా లేకపోతే చెబుతారా ఆ ఏంది ఏమర్థమైంది ఎవరి కోసం ఎంతో కొంత మరి కొంతైనా మరి దరిద్ర బతుకు బ్రతకవాకండి ఓపెన్గా జీవితం మరీ దరిద్ర బతుకు అంటే దేవుని కొరకు ఏమి చేయని బతుకు బతకవాకండి చండాలం అది ఏసై కొరకు చెయ్యాలి ఆయన కొరకు ఆత్మలను గెలవాలి ఒక రంది ఒక రోషం ఒక పట్టుదల పట్టుదల నా ప్రజలను ప్రభావితం చేయాలి సయ నా ప్రజలనే కాదు నా స్వజనులనే కాదు అన్యజనుల్ని ప్రభావితం చేయాలి గ్రామాలు పట్టణాలు పల్లెలు అరణ్యంలో కూడా నేను వెళ్ళి నిన్ను ప్రకటించాలి ప్రవ్వా నాకు శక్తినివో అని అడిగి దేవుని కొరకు పనిచేయాలి సో సిద్ధపడండి లేదు ప్రకటించే సౌకర్యం నీకు లేదు కనీసం ప్రార్థన చేసే సేవ ఉన్నజ కనీసం సంఘంలో పరిచర్య చేసే సేవ ఉన్నజ్ ఎందులో ఒక దానిలో పాత్రగా వాడబట్ట నీకు జాగ్రత్త పడు